దీర్ఘకాలిక ప్రణాళికతో ముందడుగు వేసే రైతుకు వ్యవసాయంలో తిరుగుండదు. పెరిగిన కాడికి పంట వస్తుందిలే అని ఒకప్పుడు ఉద్యాన పంటల చుట్టూ ఒకటి రెండు వరుసల్లో టేకు మొక్కలను వేసిన రైతులు ఇప్పుడు లక్షలార్జిస్తున్నారు. అదేవిధంగా 18 ఏళ్ల క్రితం శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నాటిన ఓ రైతు కోట్లకు పడగలెత్తాడు. ఈయన ఆయిల్ పామ్ను ప్రధాన పంటగా సాగు చేసిన తోటలో అక్కడక్కడా నాటిన శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నేడు ఊహించని ఫలితాలను అందిస్తున్నాయి. నేడు టన్ను శ్రీగంధం మార్కెట్ విలువ ఎంతో తెలుసా? 70 లక్షల రూపాయల పైమాటే. అలాగే టన్ను ఎర్రచందనం కూడా 10 లక్షలకు పైగా పలుకుతోంది. ప్రస్తుతం ఈ చెట్లను మార్కెటింగ్ చేసేందుకు లైసెన్స్ పొందిన వ్యాపారుల అన్వేషణలో ఉన్నారు. శ్రీగంధం ఎర్రచందనం సాగులో ఈ రైతు అనుభవాలను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీకందిస్తోంది, చూడండి. ప్రపంచంలోకెల్లా ఖరీదైన వృక్షరాజం శ్రీగంధం. పూర్వం గంధపు చెట్ల కోసం పూర్తిగా అడవులపై ఆధారపడేవాళ్లం. కానీ అడవుల నరికివేత, అక్రమ స్మగ్లింగ్ వల్ల గంధపు చెట్ల సంపద తరిగిపోతోంది. దీనివల్ల దీని డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలోని 196 దేశాల్లో కేవలం 8 దేశాల్లో మాత్రమే గంధం సాగుకు అనువైన వాతావరణం ఉంది. వీటిలో మనదేశం కూడా ఉండటం దక్షిణాది రాష్ట్రాలు గంధం సాగుకు అత్యంత అనువుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ చెట్లలో చెట్టు బెరడు, మధ్యలోని చేవ భాగం, చెట్టు వేర్లు, ఇలా అన్నీ ఉపయోగపడే భాగాలే. శ్రీగంధం మన సంస్కృతిలో భాగం. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్యరంగంలోనూ, వివిధ కాస్మెటిక్స్ తయారీలోనూ విరివిగా వాడుతున్నారు. గంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని వాటి వేర్ల నుంచి కొంతమేర పోషకాలను గ్రహించడం ద్వారా పెరుగుతాయి. అందువల్ల వీటిని పరాన్న బుక్కుగా పిలుస్తారు. ఈ చెట్లు 10-12 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొబ్బరి, ఆయిల్ పామ్, చీనీ, నిమ్మ, సపోటా తోటల్లో ఈ మొక్కల పెంపకం ఆశాజనకంగా కనిపిస్తోంది. గతంలో పొలాల్లో, ఇంటి వద్ద గంధపు చెట్లు, ఎర్రచందనం చెట్ల పెంపకానికి అనుమతి లేదు. కానీ విలువైన ఈ వృక్ష సంపద అంతరించిపోతుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. మొక్కల రవాణాకు, నాటేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్లు నరికేటప్పుడు మాత్రం అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అరవై అడుగుల ఎత్తు, 4 అడుగుల కైవారంతో పెరిగిన ఈ ఎర్రచందనం చెట్లను చూశారా? దృఢంగా, ఆరోగ్యంగా పెరిగిన చెట్లను మురిపెంగా వాటేసుకుని చూపిస్తున్న ఈ రైతు మట్టా వెంకటేశ్వరరావు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన ఈ రైతు 18 ఏళ్ల క్రితం ఈ చెట్లను నాటారు. 4 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో నాటిన ఈ 160 ఎర్రచందనం చెట్లు ప్రస్తుతం మంచి చేవతో మార్కెటింగ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇంటి వద్ద ఉన్న 2 ఎకరాల తోటలో కూడా శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటారు. 300 వరకు శ్రీగంధం మొక్కలను దఫదఫాలుగా నాటారు. తన ఇంటి పెరడును కూడా శ్రీగంధం చెట్లతో నింపేశారు. వీటిలో 18 ఏళ్ల క్రితం నాటిన 80 చెట్లు మంచి చేవతేలి ఉండడంతో మార్కెట్ చేసే అన్వేషణలో ఉన్నారు. గతంలో కలప వ్యాపారం చేసిన అనుభవం ఉండడంతో ఎంతో కొంత ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ తోటలో అంతరపంటగా నాటడం జరిగిందని, కానీ నేడు వీటి ఫలితాలను గమనించాక దీనికి మించిన వ్యవసాయం మరొకటి లేదని వెంకటేశ్వరరావు పాడి పంటలతో తన అనుభవాలను పంచుకున్నారు. నేను అనేక రకాలుగా వ్యవసాయం చేశాను, రకరకాల హైబ్రిడ్ వ్యవసాయం చేశాను. నాకు వ్యవసాయంలో గిట్టుబాటు కనిపించట్లేదు. నాకు కలప వ్యాపారం కొద్దిగా ఉండేది. లోగడ కలప వ్యాపారం చేసినప్పుడు ఈ మొక్క వేద్దాం అనుకున్నాను. ఎక్కడ మొక్క దొరకలేదు 2 సంవత్సరాలు తిరిగితే. తర్వాత ఎక్కడో బెంగళూరు దగ్గరలో మొక్క దొరికితే 300 మొక్కలు తీసుకొచ్చి వేశాను. ఆ 300 మొక్కలు 100 రూపాయలు పెట్టి తెచ్చి ఆ రోజుల్లో తీసి ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చేసి వ్యవసాయంలో తేలికైంది శ్రీగంధం సార్. శ్రీగంధం ఆల్టర్నేటివ్గా మీకు ఎర్రచందనం కూడా వేసుకోవచ్చు శ్రీగంధం చుట్టూ. అయితే ఇప్పుడు ఈ మొక్కలు ఏంటంటే మీకు తోటగా వేయాలంటే 10 అడుగులు వేయాలండి. మొక్క మొక్కకి 10 అడుగుల దూరం ఉండాలి.
ఎకరానికి 300 మొక్కలు కంటే పట్టం 300 చిల్లర పడతాయి. 10 అడుగులు వేసి పెంచిన చుట్టూ కట్ట వేసేటప్పుడు మీకు 6 అడుగులు 7 అడుగులు వేసుకోవచ్చు. చుట్టూ కట్ట వేస్తేనే మీకు మొక్కలు ఎక్కువ వస్తాయి. నల్ల రేగడి తప్ప మీకు ఇష్టం వచ్చినటువంటి ఏ పొలంలోనైనా అవుతుందండి. గర్భ నెలలో ఏదైనా గ్రావెల్ నెలలో అయినవుతుంది, మురుగులైన అవుతుంది. కనుక మీరు ఆ మొక్క వేసేటప్పుడు తీసుకోజేయాల్సిన జాగ్రత్త ఏం లేదు, దున్నాల్సిన అవసరం అంతగానే లేదు. చేలో గంప మరి బలవకుండా చూసుకోవడానికి గోయ్యి మాత్రం పనికి మళ్ళీ మట్టి అనుకుంటే మీరు ఎరువు అది తోలి ఆ మట్టి మట్టి కలిపి మాత్రం గోతులు నింపుకోండి. ఒక అడుగు గోతో అడుగున్నర గోయ్యలో తోపండి. తోవి పూడ్చిన తర్వాత మొక్కేయండి. వేసేటప్పుడు ప్యాకెట్ కూడా మీరు కొయ్యక్కర్లేదు. ప్యాకెట్లో మొదలు కదలకుండా మాత్రం మీరు మొక్క వేసుకోండి వేసేటప్పుడు జాగ్రత్తగా. ఎందుకంటే ఆ దెమ్మ చితికిందంటే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో మొక్క బతకదు. 25% లేకపోతే 30% పోతాయి మొక్కలు. కదలకుండా ప్యాకెట్ని భూమిలో వేసి పైన నీళ్లు పోసేస్తే అదే సర్దుకుండా మట్టి. ఎందుకంటే మొక్కకూడదు. సాధారణంగా శ్రీగంధం మొక్కలను విత్తనాల నుంచి అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు వివిధ నర్సరీల్లో మొక్కలు లభ్యమవుతున్నాయి. ఈ మొక్కల్లో బ్రతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. విత్తనాల్లో కేవలం 30% విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండగా నాటిన మొక్కల్లో కూడా 30% మాత్రమే బ్రతుకుదల కనిపిస్తుంది. ఈ రైతు కూడా దఫదఫాలుగా మొక్కలు నాటాల్సి వచ్చింది. ప్రస్తుతం చెట్ల నుంచి విత్తనాలను సేకరించి మొక్కలను రైతులకు అందిస్తున్నారు. శ్రీగంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని వాటి నుంచి పోషకాలను గ్రహించి పెరుగుతాయి. ఈ చెట్ల వేర్లు భూమిలో 20 అడుగుల మేర విస్తారంగా వ్యాపించి ఇతర చెట్ల వేర్లను పెనవేసుకుని వాటి నుంచి 40% వరకు పోషకాలను గ్రహిస్తాయి. అందువల్ల సహపంటగా లేదా ఇతర మొక్కలు వీటికి అందుబాటులో ఉంటే మంచిదంటున్నారు రైతు. ఇవాళ 18 సంవత్సరాలు నేను వేసి అంతర పంటగా వేశాను. వేస్తే దానికి ఏమంటే మిగతా పైర్లేదో వస్తున్నాయని కూడా మాదిరిగా అంతర పంటగా వేసినందువల్ల దిగుబడి ఏం తగ్గదు. గంధం అనేది ఏ చెట్టు నిండా పైకి వస్తుంది. మీరు నిమ్మ జామ బత్తాయి తోటలో చుట్టూ వేయచ్చు, సపోటా తోటలో వేయచ్చు, లేదంటే పామాయిల్ ఉంటే మీకు చుట్టూ కట్టగా వేసుకుంటే మంచిదండి. ఒక చెట్టు గంధం మొక్క, ఒకటి ఎర్రచందనం వేసుకోండి, మీకు బాగుంటుంది. మొక్క వేసిన తర్వాత మొదలు గడ్డి పీకక్కర్లేదు. మొదలను ఎట్టి పరిస్థితుల్లో శుభ్రంగా చేయక్కర్లేదు. మొదలు శుభ్రంగా లేదని చెప్పి గడ్డి మాత్రం మొదలను పీకక్కర్లేదు. గడ్డి కానీ పిచ్చి మొక్కలు కానీ కోసేస్తే సరిపోతుంది. మీరు బాగా ఎత్తుగా వచ్చిన తర్వాత ఈ మొక్కని మించుతున్నాయి అనుకుంటే కొయ్యాలి తప్ప. అందుకంటే దాన్ని పీకవలసిన అవసరం, దాన్ని శుభ్రం చేయవలసిన అవసరం లేదు. ఈ అర్జెంట్లుగా గంధం వేరు కనీసం 20 అడుగుల దూరం 30 అడుగుల దూరం కూడా వెళ్తుందండి. అర్జెంట్లుగా వర్టికల్గా మాత్రం కోకటేరులు దానికి లేదని తక్కువ కనుక కోటేరు తక్కువ కనుక దానికి మీరు వేరే మొక్క వేయక్కర్లేదు. వేస్తే మీరు ఏదో మీ మనశ్శాంతి కోసం ఊస మొక్కలు ఏంది పెరగదు అనుకుంటున్నారు కనుక ఏ మినుమో కంది పెట్టండి. లేదా కంది గింజ పెడితే 2 ఏళ్ళ పాటు ఉంటుంది కంది చెట్టు. ఆ కంది వేరే మాత్రం సప్లైగా పనిచేస్తుంది. అంతేగాని సుబాబుల్ లాంటి చెట్లు మాత్రం పెట్టకండి. మెన్యూర్ అనేది శ్రీగంధం మొక్కకు పనికిరాదు. మెన్యూర్ లేకుండా శ్రీగంధం మొక్క 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఆ తర్వాత ఏదన్నా కాంప్లెక్స్ ఎరువు కానీ లేదంటే మామూలు గొడ్డల ఎరువు కానీ వేసి పెంచుకోవాలి తప్ప దీనికి మెన్యూర్ పనికిరాదు. రసాయనిక ఎరువులు కూడా మీరు మామూలుగా జిట్టు మొదలని ఇవ్వాల్సిన అవసరం లేదండి. చెట్టుకు 4 అడుగుల దూరంలో రసాయనిక ఎరువు ఏది పనికిరాదు. అవతల ఏదైనా ఇంకేదైనా మొక్కలు లాంటి వేసి ఉన్నారనుకోండి, ఆ మొక్కలకు వేసు బలం. దీనికి మాత్రం రసాయనిక ఎరువులు పనికిరావు. మొక్క అయిన దగ్గర నుంచి లాస్ట్ 18 ఏళ్ళకు కూడా నేను యూరియా ఒక్కోదానికి 4 కేజీలు పోసిన రోజులు ఉన్నాయి. ఆ రంగు మాత్రం మారదు, బలం దానివల్ల ఉపయోగపడదండి. యాక్చువల్గా భూమిలో ఉన్నటువంటి దీన్నే తీసుకుంటుంది. ఈ మొక్కకి చీడపీడలు రాకుండా ఉండాలి అంటే మెరక్ మొదల దగ్గర నుంచి 3-4 అడుగుల వరకు నీళ్ళు నిలబడకూడదు. 2 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఏటాంగుళం మాత్రం మీరు మెరక చేయాలి. ఇది గోధుమ కలర్లో ఉండదు. మామూలుగా మొక్క అప్పటి నుంచి కూడా ఈ గోధుమ కలర్లో పోయి నలుపు వస్తుంది. ఎంత నలుపు ఏరికి నలుపు ఎక్కిన తర్వాత బెరడు పైపై బెరడు కొంచెం చిట్లినట్టు ఉండదండి. ఆ చిట్లినప్పుడు ఆ బెరడు తీస్తే మనం ఆ బెరడు ఊరికి చేత్తో ఉల్చేస్తాం ఊరికి. అప్పుడు మాత్రం మీకు కొంత తయారైనట్టు మీకు అప్పటి నుంచి 1 సంవత్సరం ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది. ఇక తయారు కాదు అనే అనుమానం మీకు అక్కర్లేదు. మొదల నుంచి చివరి వరకు ఏమి చెలపక్కర్లేదు. గంధం కానీ శ్రీగంధం కానీ మీకు ఏది కూడా చెలుపు అనేది తీయకూడదు. తీయకుండా వదిలేస్తే ఎర్రచందనం అంటే మాదిరి మొక్కలు వెళ్ళిపోతాయి. ఈ గంధం మాత్రం ఇట్టి పరుదు చిన్న కొమ్మ కూడా మీకు అట్లాగే మిగిలిపోద్ది. మనకు కావాల్సింది పొల్ల. ఆ పొల్ల అంటే స్మెల్ రావాలి. స్మెల్ రావాలంటే ఇంకో 1-2 సంవత్సరాలు అదనం ఉంచితే 2-3 ఏళ్ళు ఈ సన్నం కూడా వాసన ఇస్తే మనకంత డబ్బు వస్తుంది. దగ్గర దగ్గర కటింగ్ వచ్చింది, రకరకాల బేరాలు వస్తున్నాయి. దీనివల్ల అంటే మార్కెట్ బాగుంది కానీ ఈ లైసెన్స్ ఉన్న బయ్యర్స్ ఎవరు లేరండి. ఇక్కడ కొంతమంది వస్తున్నారు రావటం. వచ్చేసి వాళ్ళు 35-30 లక్షలు అడుగుతున్నారు తప్ప రెండు ఈ చెట్టుని చెక్కి లోపల సేవే కావాలంటున్నారు. సేవవలసిన అవసరం మనకు లేదు. నా అనుభవంలో చెప్తున్నాను, సేవ కాదు పైది కూడా బెరడు కూడా పనికొస్తుంది. శ్రీగంధం చెట్ల నుంచి 80 నుంచి 100 కిలోల గంధపు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కిలో ధర నేడు 7,000 పైమాటే. ప్రస్తుతం ఈయన దగ్గర తయారైన 80 శ్రీగంధ చెట్ల విలువ ఎంతో తెలుసా?
తక్కువలో తక్కువ 3 కోట్లు. ఇంకా 120 చెట్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఓ ప్రైవేట్ కంపెనీ చెట్లతో సహా టన్ను 44 లక్షలకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయినా రేటు తక్కువ ఉండడంతో రైతు ఆసక్తి చూపలేదు. ఎర్రచందనం రైతులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఫ్లాట్లను అమ్ముకునేందుకు ఈ మొక్కలను పెంచుతున్నారు. భూముల్లో బంగారం పండిస్తున్న ఈ చెట్టు టన్ను విలువ ఎంతో తెలుసా? అంతర్జాతీయ మార్కెట్లో అక్షరాల 17 లక్షల రూపాయలు. రైతు వెంకటేశ్వరరావు నాటిన ఈ చెట్లు మాంచి చేవతేలి మార్కెట్కు సిద్ధమయ్యాయి. సాగు వివరాలను రైతు మాటల్లోనే విందాం. బీడు బంజరు భూములు, రాతి నేలల్లో సైతం సులభంగా పెరగగల మొక్క ఎర్రచందనం. నీటి అవసరం చాలా తక్కువ. నేరుగా భూమి నుంచి పోషకాలను తీసుకుని పెరుగుతుంది. అటవీజాతి వృక్షం కావడం వల్ల 60 నుంచి 65 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీన్ని ఆహార వస్త్ర పరిశ్రమల్లో సహజ రంగుగా, వివిధ ఔషధాల తయారీలో, ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక కలపలో ఎర్రచందనం తర్వాతే ఏదైనా. ఒక్కో చెట్టు 500 కిలోల నుంచి టన్నుకు పైగా కలపనిస్తుంది. ప్రధానంగా జపాన్, చైనా, పశ్చిమ యూరోప్ దేశాలు మన దేశం నుంచి ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. రైతు వెంకటేశ్వరరావు 4 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో 18 సంవత్సరాల క్రితం 600 ఎర్రచందనం మొక్కలు నాటారు. వీటిలో గెలలు పడి కొన్ని చెట్లు విరిగిపోయి ప్రస్తుతం 200 చెట్లు మిగిలాయి. సాగు గురించి రైతు ఏమంటున్నారో విందాం. ఎర్రచందనం వేసింది అంతర్ పండగ వేశాను. నేను పామ్ ఆయిల్ తోటలో వేశాను. పామ్ ఆయిల్ తోటలో కూడా 2 సంవత్సరాలు పామ్ ఆయిల్ తోటలో, 3వ సంవత్సరం కాపుకొచ్చిన తర్వాత 4 మొక్కలు సెంటర్లో ఒక మొక్క, చుట్టూ అక్కడక్కడ వేశాను నేను మొక్కలు. వేసిన తర్వాత అందులో 500 మొక్కలు వేశాను. 500 మొక్కలు వేసి గడ్డి పట్టిందని చెప్పి ఆ పామ్ ఆయిల్ చెట్లు ఏం చేయవు కదా గుడ్లని తోలుకోమని బయట వాళ్ళ గుడ్లని తోలించి వేపితే ఆ మొక్కలు తొక్కటం కానీ ఏదైనా కుమ్మేయటం కానీ చేసి మొత్తం మొక్కలు పడి చేసినాయండి. అందులో 200 మొక్కలు మిగిలినవి. అవి బాగా పెరిగినాయి. పెరగడం అంటే కనీసం 3, 2, 4 అడుగులు కైవరంతో కనీసం 50-60 అడుగులు చెట్లు ఉన్నాయండి. నా దగ్గర మొక్క తోట వేసుకోవాలంటే 10 అడుగులు వేయాలండి. మామూలు చుట్టూ కట్ట వేయాలంటే 6 అడుగులు 7 అడుగులు వేసుకోవచ్చు అండి. మీకు ఎర్రచందనం పెంచడం తేలికంటే దాన్ని పక్క సెమ్మలేం తీయక్కర్లేదండి. మీకు దాన్ని ఏమీ చేయాల్సిన అవసరం బలం దానికి అంతకన్నా అక్కర్లేదండి. పామాయిల్కి అట్లా నీళ్ళు అంతర పంటగా పెడుతున్నారు కనుక ఆ పంట పెట్టిన నీళ్లు చాలు. దీనికి ఎరువులు కూడా ఏమీ ఎక్కర్లేదండి. మీరు పామ్ ఆయిల్కి బలం వేసుకున్నారనుకోండి, వేళ వేసిన దీనికి వేయక్కర్లేదు. ఆ బలం దీనికి సరిపోద్ది. నీరు చాలా దూరం వెళ్తుందండి. మొక్క వేసిన దగ్గర నుంచి డైలీ చూసుకోవాలండి నీళ్లు కదా. బాగా ఉరిపొచ్చి నేల బాగా బేటవారుతుంది అనుకుంటే, కింద చెమ్మ అన్నట్లేదు అనుకుంటే నీళ్లు పోయాయి తప్ప. ఎక్కువగా నీళ్లు కొబ్బరికి పోసినట్టుగా ఇంకో మామూలుగా చెరుకు పెట్టినట్టుగా నీళ్లు పెట్టక్కర్లేదు. నీళ్లు తక్కువతో పండే పంట ఇది ఒకటే కనపడుతుందండి. యాజమాన్యం పద్ధతి అంటే ఇంక వేరే అక్కర్లేదండి. ఎరువును వర్మి కంపోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీరు. దానికి అంతర పంటగా వేసినా మామూలు సాగులో వేసినా కూడా 160-170 మొక్కలు కంటే వేయటం లేదండి. కాకపోతే దీనికి సబ్సిడీలు ఇస్తున్నా అన్నారు, లోన్లు ఇచ్చి. ఆ లోన్ సబ్సిడీలు మాత్రం ఫారెస్ట్ వాళ్ళు త్రూ మనం తహసీల్దార్ ద్వారా వెళ్తే మాత్రం ఫారెస్ట్ అధికారులు మీకు ఎప్పుడైనా పర్మిట్ ఇస్తా అన్నారు. పర్మిట్ గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. పర్మిట్లు ఈజీగానే వస్తాయి. ప్రస్తుతం ఈయన తోటలో 200 ఎర్రచందనం చెట్లు 500 నుంచి 800 కిలోల బరువుకు చేరుకున్నాయి. ఒక్కో ఎర్రచందనం చెట్టు మార్కెట్ విలువ ప్రకారం కనీసం 5 నుంచి 10 లక్షల విలువ ఉంటుంది. కానీ మధ్యదళారుల ప్రమేయం వల్ల, లైసెన్స్ పొందిన వ్యాపారులు లేకపోవడం వల్ల సరైన మార్కెట్ ధర పొందే పరిస్థితి కనిపించడం లేదని రైతు తెలిపారు. అమ్మేటప్పుడు లైసెన్స్ హోల్డర్ బయర్స్ దొరకాలి మనకి. బ్రోకర్లను మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు నమ్మొద్దు. లైసెన్స్ ఉన్న బయర్స్ మెడ్రాస్ వాళ్ళు కానివ్వండి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కానివ్వండి, ఎవరిని రాని బెంగళూరు రానివ్వండి, వాళ్ళే వస్తారు. ఇవాళ కాదు ఇంకా 4 రోజులకు వస్తారు. అదే ఉద్దేశంతో నేను నమ్మటం మానేశాను. ప్రస్తుతం ఎకరానికి 100 మొక్కలు మీరు పెంచుకోగలిగితే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం
ఆనాడు మీకు ఇదే మార్కెట్ ఉండి పెరగపోయినా కోటి రూపాయలకి ఏం సచ్చుండదు మీకు, ఏదైనా కోటి కోటిన్నర రూపాయలు గ్యారంటీ వస్తుంది. చైనా మార్కెట్ ప్రకారంగా ఇవాళ నేను మాట్లాడాలంటే ఎకరా 4 కోట్లు కూడా 3 కోట్లు వస్తాయి నాకు అని చెప్పుకోవాలిక. అక్కడ 18-20 లక్షలు చెప్తున్నారు టన్ను, ఇక్కడ మళ్ళీ చెప్పేది 3-5 లక్షలు చెప్తున్నారు. కనుక ఈ 3-5 లక్షలైనా మీకు ఎకరానికి 1 కోటి రూపాయలు అంటే కళ్ళు మూసుకొస్తాయి. మీకు 18-20 సంవత్సరాలు పెంచండి, మీకు అంతర పంట వేసినా పర్లేదు, చుట్టూ కట్ట వేసుకుని లోపల ఏదన్నా పైరు వేసుకున్నా పర్వాలేదు, కేవలం సపరేట్గా ఇది మాత్రం వేయాలనే మీకు ఏం లేదు. మీరు 2 ఎకరాలున్నా 3 ఎకరాలున్న వాళ్ళైనా రైతులు దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారనుకోండి, వేరే పంట వేసుకో, చుట్టూ కట్ట మాత్రం వేసి జాగ్రత్తగా గుడ్లు వేయకుండా జాగ్రత్త చేసుకోండి. మీకు ఇది చాలా లాభదాయకమైన పంట.